మార్నింగ్ న్యూస్ ఇన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత వీక్ ట్రెండ్ కనిపిస్తుంది మనకి ఈ మార్నింగ్. కొంత నెర్వస్నెస్ అబౌట్ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ డెసిషన్స్ మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్తో మార్కెట్స్ నెర్వస్గా ట్రేడ్ అవుతున్నాయి. ట్యాక్స్ రేట్ కట్ 0.25% ఉంటుంది యుఎస్లో అనేది, ఎందుకంటే ఈ ఏడాదిలో ఇది థర్డ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ ఇన్ యుఎస్ఏ. సో అది ఇవాళ ఈవినింగ్ మనకు స్పష్టమవుతుంది. దీంతోపాటు ఫెడరల్ రిజర్వ్ ఎటువంటి కామెంటరీ ఇస్తుంది అనేది కూడా మార్కెట్స్ గమనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంత గ్లోబల్ మార్కెట్స్లో ఒక స్వల్పమైన వీక్ ట్రెండ్ కనిపిస్తుంది. సో ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. మేబీ మన మార్కెట్స్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఆ తర్వాత ఏ డైరెక్షన్ తీసుకుంటాయి అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ టు వాచ్. ఎందుకంటే ఒక భారీ ర్యాలీ అనేది మనం గమనించాం నిన్న మన మార్కెట్స్లో. సో ఇయర్ టు డేట్ మన ఇండియన్ మార్కెట్స్ రిటర్న్ చూస్తే 10.43%, విచ్ ఈస్ లోవర్ దాన్ జర్మనీ, ఫ్రాన్స్ అండ్ జపాన్. బట్ మనం అసలు ఈ మాత్రం గెయిన్స్ ఉంటాయని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అప్ టు సెప్టెంబర్. సో సెప్టెంబర్ 19th మనకు నిర్మలా సీతారామన్ గారి స్టేట్మెంట్ వచ్చిన తర్వాతే సెంటిమెంట్లో ఒక మార్పు వచ్చింది అనేది మనం పదే పదే అనుకుంటున్న అంశం. సో ఆ సెంటిమెంట్ రాను బలపడుతోంది. సో మరింత బలపడే దిశగానే మార్కెట్స్లో డైరెక్షన్ మనకు కనిపిస్తోంది. సెన్సెక్స్ కావచ్చు, నిఫ్టీ కావచ్చు, ఇండెక్స్ పక్కన పెట్టిన బ్రాడర్ మార్కెట్ ఒక సెక్యులర్ ర్యాలీ అనేది చూస్తున్నాం మనం. ఇన్ఫ్యాక్ట్ నిన్న కూడా మనం చూసాం ఐసిఐసిఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, అలాగే ఇన్ఫోసిస్. సో చాలా ఎలిగేషన్స్ వచ్చిన ఇన్ఫోసిస్ లాంటి స్టాక్లో కూడా డెలివరీ బేస్డ్ బయింగ్ అనేది మనం 600 crores చూసాం. సో టాటా మోటార్స్ అఫ్ కోర్స్ స్టాక్ ఆఫ్ ది డే. లాస్ట్ 2 డేస్లో టాటా మోటార్స్ 40% పెరగటం అనేది మనం గమనించాం. సో ఎవరైతే ఫియర్ని కొనుగోలు చేయగలిగారో, ఫియర్ అండ్ గ్రీడ్ అంటాం కదా మనం, సో ఫియర్ని ఎవరైతే కొనుగోలు చేయగలిగారో లాస్ట్ 1.5 మంత్స్. సో అరవింద్ గారు నేను లాస్ట్ కరెక్ట్గా నెల క్రితం అన్నాం సమయం మించి సమయం లేదు మిత్రమా అని. సో అది ఇప్పుడు నిజమని నిర్ధారణ అవుతుంది. సో సమయం ఎక్కువ లేదు, 1 మంత్ టైం ఇచ్చింది కరెక్ట్గా మార్కెట్. ఎవరైతే నిర్మలా సీతారామన్ గారి ప్రకటన 2 రోజులు వచ్చిన మాన్స్టర్ ర్యాలీ టైంలో అయ్యో మేము పార్టిసిపేట్ చేయలేకపోయామని వర్రీ అయిన వాళ్ళకి తర్వాత మంచి అవకాశం ఇచ్చింది మార్కెట్. ఒక 15-20 రోజులు బాగా కన్సాలిడేట్ అయింది, తగ్గి కన్సాలిడేట్ అయింది, రిట్రేస్ అయ్యి కన్సాలిడేట్ అయింది. సో ఆ సమయంలో ఎవరైతే ధైర్యంగా ఇన్వెస్ట్ చేయగలిగారో వాళ్ళందరికీ ఇప్పుడు కుప్పలు తెప్పలు కానొచ్చు, అలా డబ్బులు వస్తున్నాయి. ఎందుకంటే 40%, 50%, 60%. మారుతి సుజుకి హ్యాస్ గాన్ అప్ ఫ్రమ్ 5500 టు 7000 రూపీస్. ఐషర్ మోటార్స్ హ్యాస్ గాన్ అప్ ఫ్రమ్ 16000 టు 22000 రూపీస్. అండ్ టాటా మోటార్స్ 106 టు ఇప్పుడున్న ప్రైస్ 170 రూపీస్. సో అలాంటి ఒక పరిస్థితి అనేది మనం చూస్తున్నాం. ఈవెన్ ట్యాక్స్ రిఫార్మ్ చీర్ అనేది పబ్లిక్ సెక్టర్ కంపెనీస్కి ఎంతగా విస్తృతమైందో మనం చూడవచ్చు. ఆగస్ట్ 20th నుంచి చూస్తే మనకు నిఫ్టీ పిఎస్సీ ఇండెక్స్ 8.2% పెరిగింది. సో జిఐసి లాంటి స్టాక్ 36%, జిఐసి రీఇన్సూరెన్స్ 36% పెరిగింది, బీపీసీఎల్ 32% పెరిగింది. అంటే అఫ్కోర్స్ ఇంకా ఓవరాల్గా ఇయర్లో పెర్ఫార్మెన్స్ చూస్తే 70-80% గెయిన్ ఉన్నాయి బీపీసీఎల్. బట్ మనం ఈ ట్యాక్స్ రిఫార్మ్ చీర్ వచ్చిన తర్వాత అంటే సెప్టెంబర్ 20th చూస్తే బీపీసీఎల్ 35% పెరిగింది. అలాగే న్యూ ఇండియా ఇన్సూరెన్స్ అరౌండ్ 30%, ఎన్ఎండిసి, హెచ్పిసిఎల్, ఐఓసి, కంటైనర్ కార్పొరేషన్, ఓఎన్జీసీ. అంటే పబ్లిక్ సెక్టర్ కంపెనీ స్టాక్స్లోనే ఇంత గెయిన్స్ ఉన్నాయంటే మనం మిగతా సెక్టర్స్ని. సో ఈ ట్యాక్స్ రిఫార్మ్ అనే అంశాన్ని ఎక్కువ మంది డైజెస్ట్ చేసుకోలేదు. సో కొద్దిమంది మాత్రమే దీని ఇంపార్టెన్స్ని గ్రహించగలిగారు. వాళ్ళకే ఆ ఇన్స్టిట్యూషన్స్కి, ఆ హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్కి మాత్రమే డబ్బులు వస్తున్నాయి, అది స్పష్టంగా మనకు అనిపిస్తుంది. సో ఒక డిజిన్వెస్ట్మెంట్, స్ట్రాటజిక్ డిజిన్వెస్ట్మెంట్ కావచ్చు, కంప్లీట్ డైవెస్ట్మెంట్ ఇన్ బీపీసీఎల్ లాంటి కంపెనీస్ కావచ్చు, గవర్నమెంట్ చేయబోతోంది. సో ఇదంతా కూడా పబ్లిక్ సెక్టర్ కంపెనీస్కి మంచి పరిణామం. స్ట్రాటజిక్ ఇన్వెస్టర్స్ వస్తారు, లేదా కొంతమంది ఎంఎన్సీ లాంటి వాళ్ళు వచ్చి కూడా ఆయా కంపెనీలని మరింత ఉజ్వలమైన దిశగా, భవిష్యత్ దిశగా తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎఫ్ఐఎస్ బిహేవియర్లో చాలా మార్పు వచ్చింది. లాంగ్ ఇన్ నిఫ్టీ వాళ్ళ ఫ్యూచర్స్లో వాళ్ళ పొజిషన్స్ చూస్తే దే ఆర్ టేకింగ్ అగ్రెసివ్ లాంగ్ పొజిషన్స్. అది మనకు కనిపించేది ఒక బుల్ మార్కెట్లో మాత్రమే కనిపిస్తుంది. సో రాబోయే బుల్ మార్కెట్ని ఎఫ్ఐఎస్ పసిగట్టారు. సో దే ఆర్ బయింగ్ అగ్రెసివ్లీ. సో టిల్ బడ్జెట్ మనకు ఒక మంచి బుల్లిష్ మార్కెట్ ఉండే అవకాశాలు కనిపిస్తాయి. అన్లెస్ దెర్ ఈజ్ సంథింగ్ డ్రాస్టిక్ దట్ హ్యాపెన్స్ ఇన్ బడ్జెట్, అప్పటి వరకు అయితే మనకు మంచి షార్ట్ టర్మ్లో కూడా మంచి ర్యాలీ కనిపిస్తోంది. సో ప్రతి డిప్ని కొనుగోలు చేయండి. అలాగే డిప్స్ అంటున్నాం కదా అని చెప్పేసి అందరూ కూడా ఆ డిప్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒక 5% తగ్గినప్పుడు కొందాం, 5% డిప్స్ రావండి. ఇక అటువంటి పరిస్థితి కనపడటం లేదు. దీర్ మేబీ 1%, 2% కట్స్ ఇన్ సమ్ ఆఫ్ ది స్టాక్స్, సమ్ ఆఫ్ ది ఇండిసెస్ అండ్ స్టాక్స్లో కూడా ఒక
మేబీ లెస్ దాన్ 5% కరెక్షన్సే మనం చూసే అవకాశం కనిపిస్తుంది. సో అటువంటి వచ్చినప్పుడు తప్పకుండా కొనండి. అండ్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్, మనం లాస్ట్ టైం కూడా కేఈఏ ఇండస్ట్రీస్ గురించి అనుకున్నాం. సో ఆ స్టాక్ మనం అనుకున్నప్పుడు 520 రూపీస్, ఇప్పుడు 575 రూపీస్. సో ఇటువంటి స్ట్రాంగ్ గ్రోత్ పొటెన్షియల్ ఉన్న స్టాక్స్ కనుక మనం పికప్ చేయగలిగితే డెఫినెట్లీ. అండ్ ఇవాళ పేపర్స్లో వచ్చిన ఒక వార్త చాలు, మనకి ఇంకా వేరే ఏమి పెద్దగా మనం గమనించాల్సిన అవసరం లేదు. ఇండిగో ఆర్డర్స్ రికార్డ్ 300 ప్లేన్స్, 300 విమానాలకు ఆర్డర్ పెట్టింది ఇండిగో. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎకానమీ ఏ దిశగా వెళుతుందో. సో అందరూ ఎకానమీ పని అయిపోయింది అని పెదవి విరిచిన సమయంలో ఎకానమీ హ్యాస్ స్టార్టెడ్ ఇట్స్ రివైవల్ పాత్. సో అది మనం ఆ సంకేతాలను కనుక అర్థం చేసుకుంటే విల్ బీ కాన్ఫిడెంట్ అబౌట్ ది మార్కెట్స్, విల్ మేక్ మనీ ఇన్ ది నెక్స్ట్ 2 to 3 ఇయర్స్ డెఫినెట్లీ. ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో టెక్నికల్గా అఫ్కోర్స్ మేబీ వేరియస్ ఫ్యాక్టర్స్ పనిచేస్తుండి ఉండొచ్చు. ఎటువంటి మూమెంట్స్ని మీరు షార్ట్ టర్మ్లో గమనిస్తున్నారు? యా, మార్కెట్ మనకు క్లియర్గా ఐ థింక్ అప్పర్ సైడ్ షిఫ్ట్ అయిందండి. ఎప్పుడైతే మనకి 11,714 ఏదైతే బ్రీచ్ అయిందో, సో దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ అనేది 11,950 నుంచి ఐ థింక్ 12,105 ఏదైతే ఆల్ టైమ్ ఉందో అక్కడ దాకా వెళ్ళటం చూస్తున్నాం మనం చార్ట్స్ పరంగా. సో ఆ లెవెల్స్ అనేది ప్రాబ్లీ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్లోనే వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే మనకి నిన్న క్లియర్లీ 11,714 అబోవ్ క్లోజ్ అవుట్ అని చూసాం, అండ్ ఫాలో అప్ బయింగ్ అనేది మనం చూస్తున్నాం. సో డెఫినెట్గా ఐ థింక్ నిఫ్టీ పరంగా మనం రేంజ్ చూస్తే ఇంతకుముందు 10,800 11,600 అనుకున్న రేంజ్ కాస్త ఇప్పుడు ఆ 11,800 అయితే హయ్యర్ సైడ్ అనుకున్నాం, మేబీ అది ఒక బాటమ్ అవ్వచ్చు. అండ్ సెకండ్ థింగ్, 11,479 అనేది మనకి 20-డే మూవింగ్ యావరేజ్, అదొక షార్ట్ టర్మ్ మేజర్ సపోర్ట్ ఉంటుంది. అండ్ 11,257 అనేది 200-డే మూవింగ్ యావరేజ్. సో ఈ రెండు కూడా ఒక మంచి ఎంట్రీ పాయింట్స్గా మనకు సూచిస్తాయి. సో నా ఉద్దేశంలో మార్కెట్లో ఒక స్వల్ప కరెక్షన్, ఎవ్రీ టైం మనం చూస్తున్నాం ఎక్స్పైరీ 1 or 2 డేస్ ముందు నిన్నటి వచ్చిన మూవ్స్ లాంటివి చూస్తున్నాం, 160-180 పాయింట్స్. సో ఇక్కడ అర్థమైంది ఏంటి అంటే కనుక స్మార్ట్ మనీ ఏదైతే ఉందో 11,900 కాల్స్ వైపు చేజ్ చేస్తుంది. సో 11,900 కాల్ ఎవరైతే రైడ్ చేశారో వాళ్ళని కిల్ చేసే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తుంది దబే నిన్న మార్కెట్ పెరగటం చూస్తే. సో ఇవాళ రేపు ఎల్లుండి రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి నా ఉద్దేశంలో ప్రాబ్లీ 11,850 900 కూడా ఒకసారి మనం చూసే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఆప్షన్స్ లో ట్రేడ్ చేసే వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో ఐ థింక్ ఆప్షన్స్ మనకి వాల్యూమ్స్ వైజ్ కూడా చూస్తున్నా కూడా ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద వాల్యూమ్స్ ఆప్షన్స్లో అవుతున్నాయి. సో డెఫినెట్లీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. అఫ్ కోర్స్ మనకి లాస్ట్ డే కూడా మూమెంటం ఎక్కువ ఉండట్లేదు, ఇన్ కేస్ 500 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో మూమెంటం వచ్చినా కూడా స్ట్రైక్ ప్రైస్లో ఎక్కువ ప్రీమియమ్స్ మనకు మూవ్ అవ్వవు బికాస్ ఆఫ్ టైమ్ ఫ్యాక్టర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక స్వల్ప డిప్ వచ్చినా కూడా లాంగ్ పొజిషన్స్ ఈ టైంలో తీసుకోవచ్చు. సో 11,714 ప్రాబ్లీ రేపటి కోసం ఎవరైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళు అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అంటే ఒక 80 పాయింట్స్ పడితే కనుక అక్కడ నుంచి ఒక 30-40 పాయింట్స్ తీసుకుంటుంది, మేబీ 150 పాయింట్స్ అప్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ మనం గత కొన్ని రోజులుగా చెప్తున్నాం అండర్ పర్ఫామ్ చేస్తుంది కాబట్టి ఇట్ షుడ్ అవుట్ పర్ఫామ్ బ్యాంక్ నిఫ్టీ అని. ఎందుకంటే నిఫ్టీ 11,690 ఏదైతే నిర్మలా సీతారామన్ గారి హై ఉందో బ్యాంక్ నిఫ్టీ ఆ స్టేజ్లో 30,801 దాకా రావటం చూసాం. అంటే ఇక్కడ నుంచి కూడా 1,000 పాయింట్స్ అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. సో ఎవ్రీ డీప్ ఐ థింక్ షుడ్ బి బాట్. ఐ థింక్ 28,923 అంటే ఇక్కడ నుంచి ఒక 700 పాయింట్స్ కిందనే స్టాప్ లాస్ ఉంది కాబట్టి ఓ 300-400 పాయింట్స్ పడితే కనుక బ్యాంక్ నిఫ్టీ లాంగ్ క్రియేట్ చేస్తే అక్కడ నుంచి 1,500 పాయింట్స్ అప్ ఉండే ఛాన్స్ ఉంది, మేబీ 300-400 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. మార్కెట్స్ బుల్ రన్లో ప్రవేశించాయి, ఇంకా మంచి ఉధృతమైన రన్ రాబోతుంది అంటానికి మరొక సంకేతం కూడా ఉంది. రాజేంద్ర గారు తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకొని ఆయన మొక్కొని వచ్చారు మంచి బుల్ మార్కెట్ బాగుండాలి అని చెప్పేసి. సో థ్యాంక్ యూ రాజేంద్ర గారు ఫర్ మా అందరి తరఫున మీరు తిరుమల వెళ్ళి వచ్చినందుకు. థ్యాంక్స్ అండి. సో సంవత్సరం 2076 బోణి బాగుంది, మంచి లాభాలతో కూడిన ఒక ట్రేడింగ్ సెషన్ నేను చూసాం మనం. సో ఇయర్ అంతా ఇలాగే ఉంటుందని అనుకుంటున్నారు సంవత్సరం 2076 మొత్తం, ఎందుకంటే వి మిస్ యూ ఆన్ ది ముహూర్త్ డే. షూర్ అండి, డెఫినెట్గా వెరీ పాజిటివ్ ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ బికాస్ మనకి కార్పొరేట్ ట్యాక్స్ కట్ ఎక్కడైతే మనకి స్టిమ్యులస్ స్టార్ట్ అయిందో అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ గవర్నమెంట్ ఈస్ లిజనింగ్ అండి, వాళ్ళు అక్నాలెడ్జ్ చేస్తున్నారు అండ్ దర్ వర్కింగ్ ఆన్ యూనో రివైవింగ్ ద ఎకానమీ. అదొక బెస్ట్ పార్ట్ అండి. సెక్టరల్ వైజ్గా వాళ్ళు ఐ మీన్ ఆ స్టాప్స్ డిక్లేర్ చేస్తూ వచ్చారు. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ వన్ కార్పొరేట్ రేట్ ట్యాక్స్ ఇస్ ద బిగ్గెస్ట్ మూవ్ అండి, అది మనం ఇంతవరకు చెప్పుకున్నాం కూడా. అండ్ దాంతోపాటు ఫ్రెష్ ట్యాక్స్ రిఫార్మ్స్ కూడా వచ్చే అవకాశం కనబడుతుందండి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఐ థింక్ గవర్నమెంట్ ఈజ్ ఆన్ ట్రాక్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇంతకుముందు ఎల్టీసీజీ ఏదైతే పెట్టారో లాంగ్ టర్మ్ ట్యాక్స్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కానివ్వండి, డీడీటీ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ కానీ వీటన్నిటిపైన కూడా మనకి రివైవల్ జరిగే అవకాశం కనబడుతుంది. సో ఆ ఫ్రెష్ హోప్స్ ఆఫ్ ట్యాక్స్ రిఫార్మ్స్ అగైన్ విల్ లిఫ్ట్ ద మార్కెట్స్ అని చెప్పుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ ఇట్స్ ట్యాక్స్ 2 టైమ్స్ అండి.
ఎందుకంటే మనకి కార్పొరేట్ ప్రాఫిట్ లెవెల్లో ట్యాక్స్ అవుతుంది అండ్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర ట్యాక్స్ అవుతుంది. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ సంబడీ గెట్స్ మోర్ దెన్ 10 lakhs ఆఫ్ డివిడెండ్ అగైన్ అక్కడ కూడా ట్యాక్స్ అవుతుంది. సో ఇవన్నీ ఏంటంటే మనకి 3 times ట్యాక్స్ అవుతుంది, కైండ్ ఆఫ్ నెగిటివ్ అని చెప్పుకోవచ్చు అండి. సో ఇవన్నీ రీఫార్మ్ చేసుకుంటే ఐ థింక్ మార్కెట్స్ విల్ సీ న్యూయర్ హైట్స్ అండి. సోఫార్ వచ్చిన రిజల్ట్స్ కూడా కొద్దిగా పర్లేదు రీసెంట్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 500 కంపెనీస్ వరకు రిజల్ట్స్ డిక్లేర్ చేశాయి. టాప్ లైన్ పెద్దగా పెరగలేదండి, మనం ప్రెటీ మచ్ ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే మనకి డిమాండ్ స్లోడౌన్ అనేది కొనసాగింది లాస్ట్ క్వార్టర్లో. బట్ బాటమ్ లైన్ హెస్ ఇంప్రూవ్డ్ వెరీ మచ్ అండి, ఆల్మోస్ట్ 22% బాటమ్ లైన్ ప్యాట్ గ్రోత్ కనబడింది. ఆన్ ద బ్యాక్ ఆఫ్ చాలా వరకు కంపెనీస్ కూడా మనకి ట్యాక్స్ కార్పొరేట్ ట్యాక్స్ రేట్ కట్ ఏదైతే ఉండిందో దాన్ని రికగ్నైజ్ చేశారు కాబట్టి. సో దట్ ఎఫెక్ట్ విల్ స్టిల్ కంటిన్యూ అండి, ఎందుకంటే అనదర్ 2 quarters ఆర్ లెఫ్ట్. అండ్ ద గుడ్ పార్ట్ ఈస్ ఫెస్టివ్ సీజన్కి వచ్చిన డిమాండ్ చాలా పాజిటివ్గా వచ్చిందనేది మనకి చిన్న డిస్ట్రిబ్యూటర్స్ నుంచి రీటైల్స్ నుంచి వచ్చిన న్యూస్ అండి. సో ఫెస్టివ్ సీజన్ కూడా కొద్దిగా ఇంప్రూవ్ అవ్వడం అండ్ ఇక్కడ నుంచి కూడా ఐ థింక్ ద వర్స్ట్ ఈజ్ ఓవర్ అండ్ డెఫినెట్లీ చెప్పుకోవచ్చు అండి. మనకి గ్లోబల్గా కూడా అన్సర్టనీస్ ఉన్నాయని అన్సర్టనీస్ కూడా అన్ని సెటిల్ డౌన్ అయ్యాయి. ఆల్మోస్ట్ బ్రెగ్జిట్ దగ్గర కూడా కొద్ది క్లారిటీ వచ్చింది అండ్ ఫెడ్ రేట్ కట్ హోప్స్ కూడా కనబడుతున్నాయి. సో ఐ థింక్ ఇక్కడ నుంచి మార్కెట్స్ న్యూయర్ హైట్స్ అనే చూస్తామండి. సో డిమాండ్ స్లో డౌన్ ఏదైతే ఉండిందో అది అగైన్ విల్ మనకి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది కాబట్టి అనదర్ 2 quarters మనకి పాజిటివ్ న్యూస్ రాబోతుంది. సో ఎనీ విచ్ వే మన నిఫ్టీ పాజిటివ్గా కనబడుతుందండి, 12-13% ఫ్లాట్ గ్రోత్ కనబడుతుంది. అకార్డింగ్లీ నిఫ్టీ విల్ రీరేట్. సో ఇక్కడ నుంచి కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ మనం వీఆర్ లైక్ 2% నిఫ్టీ యాంగిల్లో చూసుకుంటే ఓన్లీ 2% అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై సార్, 12,049 ఏదైతే ఉండిందో. సో ఐ థింక్ ఇట్ ఇన్ నో టైమ్ విల్ క్రాస్ దట్ వన్, మనం విల్ సీ న్యూర్ హైట్స్ బై మార్చ్ అని చెప్పుకోవచ్చండి. సో ఇలాంటి టైంలో ఎలాంటి కాల్స్ తీసుకోవచ్చు, ఐ థింక్ బై ఇంటూ లార్జ్ క్యాప్ అండి. ద ఎఫెక్ట్ విల్ టేక్ సమ్ టైమ్ టు గెట్ ఇన్ టు మిడ్ క్యాప్స్లో రావడానికి కొద్దిగా టైం పట్టవచ్చు. సో ఐ థింక్ యూ స్టార్ట్ విత్ లార్జ్ క్యాప్స్, ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ ఉన్నాయి బట్ స్టిల్ మనకి ప్యాట్ గ్రోత్ కనబడుతుంది, ప్రాఫిట్ గ్రోత్ ఎర్నింగ్స్ గ్రోత్ స్ట్రేట్ అవే కనబడుతుంది కాబట్టి స్టార్ట్ విత్ లార్జ్ క్యాప్స్. ఎస్ఐపి మోడ్లో బయట చేసుకోవచ్చు అండి, మనం పదే పదే చెప్తూ వస్తున్నాము లార్జ్ క్యాప్స్ ఎక్స్పెన్సివ్ కాబట్టి. బట్ ఐ థింక్ దట్ బయింగ్ షుడ్ ఫాలో బై మిడ్ క్యాప్స్, ఎందుకంటే మిడ్ క్యాప్స్ ఇక్కడ నుంచి కూడా వాల్యుయేషన్ పరంగా చాలా సబ్జూడ్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి. ఒక చిన్న గుడ్ న్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిట్ గ్రోత్, ఐ థింక్ వీల్ సీ న్యూయర్ హైట్స్ ఫర్ మిడ్ క్యాప్స్ ఆల్సో. సో స్టార్ట్ విత్ లార్జ్ క్యాప్స్ ఎస్ఐపి మోడ్లో అండ్ ఇన్ ద ప్రాసెస్ ఐ థింక్ యూనిట్ టు అక్యుమిలేట్ మిడ్ క్యాప్స్ ఎస్ వెల్. ఓకే, ఇక మెయిల్స్ కాల్స్ తీసుకోవాల్సిన సమయం. సో మెయిల్స్ చాలామంది కొంతమంది చక్కగా తెలుగులో రాసి శ్రమ తీసుకొని తెలుగులో టైప్ చేసి పంపిస్తున్నారు, వారందరికీ ధన్యవాదాలు. సో ముందుగా తెలుగు మెయిల్స్ పంపిన వారికి ప్రిఫరెన్స్ ఇస్తూ మనం మెయిల్స్ ప్రక్రియ అలాగే కాలర్స్ని కూడా తీసుకుందాం. చిన్న విరామం తర్వాత న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. మనకు మెయిల్స్ అందాయి, కొన్ని మెయిల్స్ గరికపాటి సురేష్ మెయిల్ పంపించారు. ఆయన స్వగ్రామం గుంటూరు జిల్లా పొన్నూరు. సో సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్నారు, బెంగళూరులో ఉంటున్నారు. 10వ తరగతి పూర్తయిన తర్వాత తెలుగులో నా చేత మొదటి ఈమెయిల్ రాయించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. నాకు మేము కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. తెలుగులో చక్కగా చాలా సుదీర్ఘమైన మెయిల్ పంపించారు. ఆయన కొంత ఈ మధ్య స్టాక్ మార్కెట్లో ప్రవేశించి కొంత ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకొని ఒక పోర్ట్ఫోలియో స్ట్రక్చర్ చేస్తున్నారు. అక్షరా కెమికల్స్, దీపక్ ఫెర్టిలైజర్స్, అలాగే ఫెడరల్ బ్యాంక్, జిఎన్ఎఫ్సి, హెచ్డిఎఫ్సి లైఫ్, న్యూ ఇండియా ఇన్సూరెన్స్, నోసిల్, ఎస్బీఐ, శ్రీ పుష్కర్ కెమికల్స్, సన్ఫ్లాగ్, టీవీ టుడే, ఈ స్టాక్స్ కొన్నారాయన. ఇవి ఈ పోర్ట్ఫోలియో ఎలా ఉంది, ఇంకా అనాలిసిస్ నేర్చుకోవాలనుకుంటున్నాను. మీరు తప్పకుండా మా వర్క్షాప్స్కి అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. సో వర్క్షాప్స్ మనం త్వరలోనే వీలైనన్ని ఎక్కువ వర్క్షాప్స్ కండక్ట్ చేయాలనుకుంటున్నాం కదా. మేబీ నెక్స్ట్ నవంబర్ 16-17 తేదీల్లో ఒకవేళ బెంగళూరులో కుదరపోతే మనం హైదరాబాద్లో అయినా సరే వర్క్షాప్ను కండక్ట్ చేసుకుందాం. ఎందుకంటే బెంగళూరులో అక్కడ మనకు ఒక లోకల్ పార్ట్నర్ ఉన్నారు, ఆయన అటు ఇటు పరుగులు తీస్తున్నారు కానీ ఆయన వల్ల అవుతున్నట్టుగా లేదు. సో ఇన్ దట్ కేస్ మనం హైదరాబాద్లోనే వర్క్షాప్ కండక్ట్ చేసుకుందాం. సో అక్కడ నుంచి వరుసగా మనం ఇతర నగరాలకి వైజాగ్, విజయవాడ, ఇలా ప్రతి వీలైన ప్రతి చోట కూడా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాం. సో అక్కడ మీరు అటెండ్ అయితే మరిన్ని విశ్లేషణ పద్ధతుల గురించి మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అండ్ పోర్ట్ఫోలియో ఎలా ఉంది ఓవరాల్? సో ఒకటండి, పోర్ట్ఫోలియో మీది కొద్దిగా మిడ్ క్యాప్ బయాస్ ఎక్కువగా కనబడుతుంది. ఐ థింక్ అపార్ట్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి లైఫ్ నేను ఐ డెంట్ హియర్ లార్జ్ క్యాప్ నేమ్స్ అండి అక్కడ. సో ఐ థింక్ మీరు కొద్దిగా లార్జ్ క్యాప్స్ పైన ఎప్పుడైనా కూడా మన పోర్ట్ఫోలియో 60-40 ఆల్మోస్ట్ 60-35-5 ఆ యాంగిల్లో ఉండాలండి. సో 60% మనకి లార్జ్ క్యాప్స్ ఉండాలి, ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ టఫ్ టైమ్స్ మనకు అదే క్వశ్చన్ ఇస్తుంది. సో మీరు కొద్దిగా అక్కడ ల్యాగ్ అవుతున్నారు. సో నా ఒపీనియన్ అండి, కొద్దిగా లార్జ్ క్యాప్స్ని యాడ్ చేసుకోవాల్సిన ప్రయత్నం అయితే చేయాలండి. డెఫినెట్లీ మిడ్ క్యాప్స్ ఆర్ ఫైన్ డీసెంట్ నేమ్స్ అపార్ట్ ఫ్రమ్ అ ఫ్యూ కపుల్ ఆఫ్ నేమ్స్ అండ్ సన్ టీవీ అలాంటివి కొద్దిగా వొలటిలిటీ ఉంటుంది. ఐ డోంట్ సే దే ఆర్ బ్యాడ్, బట్ వొలటిలిటీ ఉంటుంది. బట్ స్టిల్ ఇట్స్ ఓకే టు టేక్ దట్ రిస్క్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇలాంటి మార్కెట్స్లో. బట్ లార్జ్ క్యాప్స్ని యాడ్ చేసుకోమనేది నా ఒపీనియన్.
డాక్టర్ సత్యనారాయణ సత్యనపల్లి నుంచి ఆయన ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ కుటుంబరావు రికమెండ్ చేశారట దీన్ని. ఇప్పుడు మార్కెట్ రేట్లో కొనొచ్చా, ఆల్రెడీ కొద్దిగా ఉన్నాయట హోల్డ్ చేయొచ్చా? ప్రాబ్లీ ఇది ట్రేడింగ్ బెట్ కింద యూజ్ చేయొచ్చండి ఈ స్టాక్ని. స్టాక్ ఎందుకంటే ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ అయిపోయింది, 55 రూపీస్ నుంచి 45 మధ్యలో ట్రేడ్ అవుతుంది. అండ్ 2019 ఫిబ్రవరిలో చూస్తే కనుక ఆల్మోస్ట్ ఇది లో ఫామ్ అవటం కూడా చూసాం, అరౌండ్ 39-40 దగ్గర. సో డెఫినెట్లీ ఐ థింక్ ఇట్స్ ఎ బై, బట్ ట్రేడింగ్ స్టాప్ లాస్ అనేది మీరు 39 కింద క్లోజింగ్ బేసిస్ పెట్టుకోవాలి. అండ్ 58 ఒకవేళ ఈ స్టాక్ దాటింది అంటే కనుక అప్ టు 67 నుంచి 74 దాకా ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే జేఎస్డబ్ల్యూ స్టీల్ పరిస్థితి అంటే ఐ థింక్ స్టీల్ సెక్టర్ ఇప్పుడిప్పుడే మనకి రివైవల్ రావడం చూస్తున్నాం అండి. లాస్ట్ 3 మంత్స్గా మనం చార్ట్ చూస్తే కనుక ఇది 201 నుంచి 250 మధ్యలో ఐ థింక్ ఒక రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో స్టాక్ మనం హై నుంచి చూస్తే 437 నుంచి అరౌండ్ 207 దాకా పడుతుంది చూసాం, అంటే హాఫ్ అయింది. సో డెఫినెట్లీ ఐ థింక్ డిప్స్లో అక్యూమిలేట్ చేసే కైండ్ ఆఫ్ స్టాక్ ఇది. సో ఇన్ కేస్ మీరు కొనాలి అనుకుంటే కనుక అరౌండ్ 200 నుంచి 210 మధ్యలో ఐ థింక్ ప్రైస్ పాయింట్ మీరు తీసుకుని 1 ఇయర్ వ్యూ తోటి మీరు తీసుకోవచ్చు. సుధాకర్ కాలర్ లైన్లో ఉన్నారు, హలో. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, అడగండి సుధాకర్. సార్ నా దగ్గర ఇండియన్ ఆయిల్ 1000 షేర్స్ ఉన్నాయండి. ఇది హెచ్పిసిఎల్కి ఇదంతా హెచ్పిసిఎల్ తీసుకోవచ్చా? ఆ తర్వాత సెకండ్కి వచ్చిన పెట్రోనెట్, పవర్ గ్రిడ్ గెయిల్ ఉన్నాయి, అంటే ప్రాఫిట్ లో ఉన్నాను. ఇవి తీసే హెచ్డిఎఫ్సి గ్రూప్ వెళ్ళొచ్చా? ఇండియన్ ఆయిల్ నుంచి హెచ్పిసిఎల్కి ఎందుకు మారదాం అనుకుంటున్నారు? హెచ్పిసిఎల్ కొద్దిగా బాగుంటుంది అనేసి మన దీంట్లో కూడా ఒకసారి విన్నాను. బీపీసీఎల్ పెరిగింది, హెచ్పిసిఎల్ కూడా రష్యా వాళ్ళు కొంటారేమని మన మన డిస్కషన్ లో విన్నాను నేను. ఓకే ఓకే, అంతా స్పెక్యులేషన్ అండి, ఇట్స్ దానికి ఏమి మనం డెఫినెట్ గా జరుగుతుంది అని చెప్పలేము. బట్ అదర్వైజ్ ఐఓసీ నుంచి హెచ్పిసిఎల్కి మారచ్చా? యా, బెటర్ వికెట్లో ఉంది అండి. ఐఓసీ కన్నా హెచ్పిసిఎల్ ఇస్ ఇన్ బెటర్ వికెట్ చార్ట్స్ పరంగా అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ బీపీసీఎల్ అవుట్ పర్ఫార్మ్ చేసింది, కానీ హెచ్పిసిఎల్ లాంగ్ వే టు గో. సో ఆల్ టైమ్ హై హెచ్పిసిఎల్ చూస్తే కనుక 491, కరెంట్లీ 310లో ఉంది. సో మీ లాజిక్ ఇస్ గుడ్ అండి, అండ్ చార్ట్స్ కూడా సేమ్ అదే సజెస్ట్ చేస్తున్నాయి. సో డెఫినెట్లీ యూ కెన్ షిఫ్ట్ అండి. అండ్ సెకండ్ థింగ్, పిఎస్యూ స్పేస్ వేరేవి మీరు ఆర్ఈసీ ఇవన్నీ షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నారు టు హెచ్డిఎఫ్సి, ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. ఎందుకంటే పిఎస్యూ స్పేస్ యాజ్ ఎ హోల్ మనకి 5-6 ఇయర్స్ వ్యూ తీసుకుంటే రిటర్న్స్ ఎక్కువ ఉండవు కంపేరిటివ్లీ. ఓకే, అఫ్ కోర్స్ గవర్నమెంట్ డైవెస్ట్ చేసినప్పుడు అవి ఒక్కొక్కసారి డబుల్ అవుతాయి విత్ ఇన్ 1 ఇయర్, మళ్ళీ వెంటనే ఫిజిల్ అవుట్ అయిపోతాయి. సో మీరు లాంగ్ టర్మ్ ఒకవేళ ఉండాలి అంటే కనుక హెచ్డిఎఫ్సి లాంటి స్టాక్స్ ఇస్ ఎ గుడ్ ఐడియా. సో గో అహెడ్ అండ్ స్విచ్ ఓవర్ టు హెచ్డిఎఫ్సి అండి. తర్వాత కాలర్ శ్రీనివాస్ రెడ్డి లైన్లో ఉన్నారు, హలో. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. 132లో అది కొద్ది క్లారిటీ ఇస్తారు సార్, అది హోల్డ్ చేయాలా, సెల్ చేయాలా, లాస్ బుక్ చేయాలా, లేదా కొద్ది హోల్డ్ చేసి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? డెకన్ హెల్త్ కేర్ ఏ రేట్లో కొన్నారు మీరు? 132 సార్. 132 ఇప్పుడు 80 రూపీస్లో కనిపిస్తుంది మనకు. హెల్త్ కేర్ సర్వీసెస్ ఇస్తున్న కంపెనీ ఇది. సో అంతగా పెద్దగా ప్రత్యేకతలు ఏమి కనపట్లేదు మనకు. ఐ థింక్ వెరీ స్మాల్ కంపెనీ, చిన్న టర్న్ ఓవర్, బట్ దే మేడ్ ఏ గుడ్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్. ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఇట్స్ ఏ బాంబే లిస్టెడ్ కంపెనీ అండి. స్టాక్ మనం చూస్తే కనుక ఐ థింక్ జనవరిలో 141 రూపీస్ ఉన్న స్టాక్ యాజ్ లో యాజ్ ఇది 46 దాకా కూడా రావటం చూసాం. సో మొత్తం మార్కెట్ మిడ్ క్యాప్స్ చూస్తే కనుక ఇదే సెల్ ఆఫ్ ఉంది. బట్ వేరే స్టాక్స్ దే ఆర్ గోయింగ్ అప్ ఇదే సెక్టర్లో మనం చూస్తే కనుక, లైక్ అపోలో అండ్ డాక్టర్ ప్యాత్ ల్యాబ్స్ ఇలాంటివి. సో ఓన్లీ బీఎస్సీ లిస్టెడ్ పర్ డే ఐ థింక్ ఇది యావరేజ్ 6,000-5,000 కన్నా ఎక్కువ ట్రేడ్ అవ్వట్లేదు. సో ఇలాంటి స్టాక్స్లో ఐ డోంట్ థింక్ విల్ మేక్ మనీ అండి, ఎందుకంటే వెరీ లిమిటెడ్ పీపుల్ దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటారు, ఆర్ దీనిలో ప్రాబ్లీ ట్రేడ్ చేయటం ఆర్ ఇన్వెస్ట్ చేయడం చూస్తాం మనం. నా ఉద్దేశంలో అరౌండ్ 110-120 వస్తే కనుక మీరు స్వల్ప నష్టాలను ఎగ్జిట్ అయ్యి ఐ థింక్ గుడ్ స్టాక్లో ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ర్యాలీస్లో ఎగ్జిట్ అయిపోయి ఇప్పుడే రాజేంద్ర గారు అన్నట్లుగా ఎంటర్ ఇంటూ సమ్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కంపెనీస్ అండి, లైక్ మనం రికమెండ్ చేసిన ఈ మధ్య రికమెండ్ చేసిన థైరోకేర్ రికమెండ్ చేశారు మన అనలిస్ట్, అలాగే మెట్రోపాలిస్ హెల్త్ కేర్, ఇలాంటి స్టాక్స్లోకి మీరు షిఫ్ట్ కావడం మంచిది ర్యాలీస్లో. తర్వాత హైదరాబాద్ నుంచి కృష్ణ లైన్లో ఉన్నారు, హలో. హలో, గుడ్ మార్నింగ్ అండి. వసంత కుమార్ గారు. మార్నింగ్ అండి, అడగండి సార్. టీహెచ్ఎఫ్ఎల్ నాది నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఉన్నాయి సార్, ఒక 60,000కి. తర్వాత ఐఎల్అండ్ఎఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉన్నాయి, తర్వాత వర్ధమాన్ పాలి, ఇవన్నీ మీకు తెలిసిందే హ్యూజ్ లాసెస్ లో ఉన్నాయి. సో ఎట్లా అప్రోచ్ అవ్వాలి అంటే ఎల్సిడిస్ గురించి, వాటి గురించి? ఒకవేళ మీకు ఎన్సిడిస్ రిడెంప్షన్ ఫెసిలిటీ ఉంటే తీసేసుకోండి, అంతకంటే వేరే ఆప్షన్ ఏం లేదు మనకు.
ఎన్సీడీస్లో మీకు కంపెనీ నుంచి ఏదైనా రిడెంప్షన్ ఆప్షన్ ఉంటాయి, ఇమీడియట్లీ వాటిని రిడెంప్షన్ తీసేసుకోండి. మిగతావి లాసెస్లో ఉంటే యూ హ్యావ్ టు బేర్ విత్ ది లాసెస్ అండి. ఇంకా అందుకంటే యూ ఎంటర్డ్ ఇన్ టు రాంగ్ స్టాక్స్ అండి. సో ఎప్పుడైతే రాంగ్ స్టాక్స్ ఉన్నా రాంగ్ స్టాక్స్లో ఉంటామో మనం పెనాల్టీ అనేది పే చేయాలి. అఫ్ కోర్స్ ఇక్కడ నుంచి పోయేది ఏం లేదు, హ్యాండ్ ఎల్ఎఫ్ఎస్ ట్రాన్స్పోర్ట్ చేస్తే కనుక 4 రూపీస్ ఉంది. సో ఇఫ్ యూఆర్ లక్కీ ఎప్పుడైనా కూడా మీకు 10, 12 or 15 వస్తే కనుక ఎగ్జిట్ అవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అదర్వైజ్ మీ స్టాప్ లాస్ ఆర్ ప్రాబ్లీ ఇంతకన్నా వర్స్ట్ అయితే పోయేది లేదు. మాక్సిమం దట్ 4 రూపీస్ ఈజ్ వాట్ యూ కెన్ డూస్. రమేష్ కుమార్ పారాగ్ మిల్క్ ఫుడ్స్ గురించి మెయిల్ పంపించారు. 500 షేర్లు 205 రూపాయల్లో ఉన్నాయి, ఇప్పుడు 140 దగ్గర ఉంది. ఈ రేట్ దగ్గర ఇంకా తీసుకోవచ్చా, కొనుక్కోవచ్చా? ఐ థింక్ మీరు కొద్దిగా ఆగాలని చెప్తానండి. నాకు ఐ డోంట్ సీ ఎనీథింగ్ ఇప్పటి నుంచి కూడా ట్రిగ్గర్ కూడా పెద్దగా ఏం కనబడట్లేదు. అండ్ మనకి టాప్ లైన్ పరంగా చూసుకుంటే పెద్దగా ఇంపెకబుల్ గ్రోత్ లాగా అలాంటిది ఏం చేయలేదండి సిగ్నిఫికెంట్గా. ఇన్ఫ్యాక్ట్ ప్రమోటర్ ప్రెడ్జ్ కూడా పెరగడం జరిగింది చూసామండి లాస్ట్ 2-3 quarters. నా ఒపీనియన్ హోల్డ్ ద కరెంట్ పొజిషన్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఆ కరెంట్ పొజిషన్ కూడా మీ ప్రైసింగ్ హై అయింది. సో ఎనీవేర్ నియర్ వచ్చినా కూడా ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి మీ ప్రైస్కి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఐ డోంట్ సీ ఎనీ అప్సైడ్. మంజునాథ్ రెడ్డి, ఎవరెస్ట్ పరిశ్రమలు మరియు హికాల్ ఇండస్ట్రీస్ పేరు కూడా మీరు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం అవసరం లేదండి. సో ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ అండ్ హికాల్ కొనాలనుకుంటున్నారంటే కొనుక్కోవచ్చా? ఎవరెస్ట్ ఈ స్టిల్ డీసెంట్ బెట్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. బిల్డింగ్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా రూఫింగ్ ప్రాజెక్ట్స్లో ఉన్నారు. ఐ థింక్ ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ విల్ మేక్ ఏ డీసెంట్ బెట్. ప్రైసింగ్ పరంగా చూసుకుంటే మంచి అట్రాక్టివ్ ప్రైస్లో ఉంది. హికాల్ ఐ విల్ బీ కొద్దిగా మిక్స్డ్ ఒపీనియన్స్తో ఉన్నానండి నేను. సో ఇట్స్ అప్ టు యూ వెదర్ టు టేక్ దట్ రిస్క్ ఆర్ నాట్. బట్ హికాల్ మై సజెషన్ వుడ్ బీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మేబీ కొద్దిగా అవాయిడ్ చేయొచ్చండి. తర్వాత విఎస్ సుబ్బారావు అడుగుతున్నారు, ముంబైలో ఏదైనా అక్కడ ఉన్న తెలుగు వారి కోసం వర్క్షాప్ కండక్ట్ చేయగలరా? కష్టం అండి, ఎందుకంటే ముంబై రావడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు అసలు ఏమాత్రం తెలియని పట్టణం, నగరం అది. సో ఆ మహానగరంలో ముంబైలో రకరకాల వర్క్షాప్స్ జరుగుతూ ఉంటాయి, ఎప్పటికప్పుడు సెమినార్స్ వర్క్షాప్స్ మేమే అనుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు వచ్చి ముంబైలో జరిగే వర్క్షాప్స్ అటెండ్ అవ్వాలని, సాధ్యమైనంత వరకు అటెండ్ అక్కడ ఉన్న మీరు స్థానికులు కాబట్టి అక్కడ జరిగే వర్క్షాప్స్కి అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. మాకు ఇక్కడ నుంచి రావటం ఈ సాధక బాధకాలు చాలా ఉంటాయి మీకు తెలియదు కాదు కదా. మీరు ఏదన్నా ఆర్గనైజ్ చేస్తే మేము వచ్చి పాల్గొనే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాం. అటువంటి తొలి అడుగు మీరు వేయగలిగితే మేము తప్పకుండా మీతో సహకారం అందించే ప్రయత్నం అయితే చేస్తాం. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.